ఎండాకాలంలో కోళ్ళు ఎక్కువగా గుర్కా వ్యాధి బారిన పడతాయి. ఈ కోడిలో గుర్కా లక్షణాలు ఈ లక్షణాలను మనం గుర్తుపట్టచ్చు. ఆ కోడిలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అటు కాకుండా మనం గమనించినట్లయితే ఆ గుర్కా కూడా మనకు ఆ శబ్దం అనేది మనకు వినబడుతుంది. అది బాగా చాలా నీరసంగా ఉండిపోతుంది. అది మేత ఏం తీసుకోలేదు. అటు కాక ఒక పక్కన మూలన పడుకొని ఆ రెక్కలు వాలేసుకొని కూర్చుండిపోతుంది. కోళ్ళలో ఎటువంటి లక్షణాలు ఇట్లా మన కోళ్ళు కనబడినట్లయితే ఆ కోళ్ళ గుంపు నుండి మనం ఆ కోడిని ఏదైతే బాగుండదో దాన్ని మనం ముందుగా వేరు చేయాలి. ఆ రోగ లక్షణాలు కనబడిన దానికి మనం చికిత్సా విధానం కూడా మనం చూసుకోవచ్చు. ఆ చికిత్సా విధానంలో మనం రక్షించే విధంగా మనం ముందు పోవచ్చు. ఎందుకంటే మెడికల్ షాప్లో సిఫ్ట్రాక్సిన్ అనే ఇంజెక్షన్ పౌడర్ మందు 500 mg కానీ అట్లా 1 gram కానీ పౌడర్ గల ఇంజెక్షన్ మనకు దొరుకుతుంది. దాని వెంబడి న్యూరోపియన్ ఇంజెక్షన్ కూడా మనం యాపిల్స్ దొరుకుతాయి. ఆ యాపిల్ తీసుకొని మనము ఆ న్యూరోపియన్ అనే యాపిల్స్ని కూడా పక్కన పెట్టేసుకొని ఆ సెప్రాజిన్ అనే పౌడర్ ఉంటుంది కాబట్టి ఆ పౌడర్లో మనకు లిక్విడ్ ఇస్తారు. ఆ లిక్విడ్ను పక్కన పెట్టేసి వాడకుండా న్యూరోపియన్ ఇంజెక్షన్ అయితే ఏది ఉంటుందో యాపిల్స్ అది సెప్టైజన్ ఇంజెక్షన్లో మనం డైల్యూట్ చేసి కలిపేసేసి మనం కోడి యొక్క మోతాదును బట్టి దాని బరువును బట్టి మనం దానికి ఇంజెక్ట్ కూడా చేసుకోవచ్చు. అది ఎక్కువ శాతం మనం కండరాలలో ఎక్కడైతే మజిల్స్ ఉంటుందో ఆ మజిల్ భాగంలో ఆ కోడి యొక్క బరువును బట్టి మనం ఆ మోతాదును మనం 1 ml 0.5 ml నుండి 2.5 ml వరకు కూడా మనం దానికి ఇవ్వచ్చు. ఇస్తే ఆ రోగం నుండి కూడా మనం ఆ కోడిని కాపాడగలుగుతాం. ఈ కోళ్ళు ఈ రోగ బారిన పడినవి అది ఫీడ్ అంటే తినే ఆహారం తీసుకోలేదు కాబట్టి మనం దానికి ఏదైతే తీసుకొని ఉంటుందో ఏ దీనికైతే చికిత్స చేయవస్తున్నామో ఆ దానికి కోడిగుడ్లను ఉడకబెట్టిన దాని తెల్లటి పైన తెల్లటి పొరను తీసుకొని ఆ తెల్లటి దాన్ని మనం ముక్కలు ముక్కలు చిన్నగా కట్ చేసి ఆ కోడికి మనమే తినిపించాలి. ఎందుకంటే అది తినలేదు కాబట్టి అది మనమే కొంచెం కొంచెంగా తినిపించాలి. అదేవిధంగా దానికి ఇంకా తొందరగా డైజెషన్ అయ్యే పద్ధతిలో ఈ రావులు కానీ సజ్జలు కానీ అటువంటివి మట్టి పెట్టినట్లయితే కొంచెం ఆరోగ్యంగా. ఇదే విధంగా ఆ కోడికి వెల్లుల్లిపాయలు కానీ తెల్ల ఉల్లి కానీ చిన్న చిన్నగా ముక్కలుగా చేసి తినిపించినట్లయితే ఆ కోడి కూడా తొందరగా కోలుకునే విధంగా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఇలా మనం 3 నుండి 4 రోజులు ఇట్లా ఈ వైద్యం ఇలా చేసినట్లయితే ఆ కోళ్ళు తొందరగా కోలుకుంటున్నాయి కాబట్టి కోలుకో విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటూ దగ్గరలో ఉన్న పశు వైద్యశాలలో కానీ పశు వైద్యులను కలిసి తగిన చికిత్స కూడా వాటికి ఇప్పించినట్లయితే మనం కోళ్ళను మనం రక్షించుకోవచ్చు.